జాన్ వెస్లీ మహానుభావుడు మహామేధావి పండితుడు జ్ఞాని జాన్ వెస్లీ గారి జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ చదివి చెప్తున్నా నేను ఆంగ్లికన్ చర్చిలో ఆయన ఆర్డైన్డ్ ప్రీచర్ మినిస్టర్ అభిషిక్త సేవకుడు ఆంగ్లికన్ చర్చ్ అంటే లూథరన్ చర్చి ఆంగ్లికన్ అంటాం అన్నమాట పదేండ్లు సేవ చేసే రివరెండ్ జాన్ వెస్లీ చక్కని ప్రసంగికుడు జాన్ వెస్లీ గారు వాక్యం చెప్తే బండ్లు కట్టుకొని వద్దురు జనాలు వినబుద్ధి అయ్యేది చక్కగా సొంపుగా చెప్తాడన్నమాట పదేండ్లు అయినాక మంచి సేవ చేస్తున్నాడు చాలా భక్తి గలవాడు సుజాన్ వెస్లీ అమ్మ చాలా భక్తులు పెంచింది లోకం తెలియదు డ్రామాలు నాటకశాలలు తాగుడు ఏమి లేదు బైబిల్ చదువుతాడు ప్రార్థన చేసుకుంటాడు సువార్త చెబుతాడు వస్తాడు ఇదే రెండో ప్రపంచమే లేదు చాలా భక్తుల యవనస్తుడని సేవ కొరకు అభిషేకించారు ఓడలో ప్రయాణం విదేశాలకు మిషనరీగా పంపించబడ్డాడు ప్రయాణం మధ్యలో ఉండగా తుఫాన్ వచ్చింది ఓడ కెప్టెన్ గారు ప్రకటించేశాడు ఎంతో ప్రయత్నం చేసాము కానీ కంట్రోల్ కావడం లేదు మునిగిపోవడం ఖాయము దిక్కులు తెలియడం లేదు ఎక్కడున్నాము ఓడ మునిగిపోతుంది మరణం మనకు ఖాయము మీరు దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి అని బూరబెట్టి చెప్పేశాడు కెప్టెన్ గారు గడగడ గడగడ ఆడిపోయారు జాన్ వెస్లీ గారు ముచ్చముటలు పోస్తుందని రాశాడు ఆ చలిగాలికి భయానికి ఈ లోపల గల్ గల్ గల్మని గజ్జల ధ్వని గంటల ధ్వని పాటలు స్తుతులు ఆరాధన వినబడ్డది వీళ్ళెవర పిచ్చోళ్ళు కెప్టెన్ గారి ప్రకటన వినలేదా పాటలు పాడతారేమిటి సాగు ముంచుకొస్తుంటే అని పోయి చూస్తే అక్కడ కొంతమంది మొరేవియన్ బిలీవర్స్ కొంతమంది కూలి నాలి చేసుకోవడానికి పొరుగు దేశానికి పోతున్నారు వాళ్ళు ఓ ఆరాధనా స్తుతి చేస్తున్నారు పిచ్చి గ్యారంటీగా పట్టిందో లేకపోతే చెవుడు వచ్చిందో ఆ ప్రకటన వినలేదో వీళ్ళకి అనుకున్నారు ఒక గంట రెండు గంటలు అయిన తర్వాత దేవుడు అందరి ప్రార్థన విన్నాడేమో వాతావరణం నిమ్మళించింది అప్పుడు జాన్ వెస్లీ గారు పోయి అడిగాడు వాళ్ళను ఏమయ్యా మనం చచ్చిపోతామని కెప్టెన్ గారు చెబితే పాటలు పాడతారేమిటి మీకు భయం వేయలేదా అన్నాడు ఆ కూలోళ్ళు చెప్పారు భయం ఎందుకయ్యా మేము రక్షణ పొందాం కదా చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటాం కదా భయం ఎందుకు షాక్ తిన్నాడు ఈయన చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటారండి మీకు భయం వేయలేదా మీ ఆడవాళ్ళకు వాళ్ళు కూడా భయం కాలేదా అన్నాడు వాళ్ళు కూడా రక్షణ పొందారన్నారు అరే మరి నేను రివరెండును నాకు లేని నిర్ధారణ వాళ్ళకున్నది వాళ్ళకున్న ధైర్యం నాకు లేకపోయి నేను ప్రసంగికుని వాళ్ళేమి కింద కూర్చునేటోళ్ళు ఏంటిది ఏదో కథ అడ్డం తిరిగినట్టుంది కింద మీద ఉంది వ్యవహారం అనుకున్నాడు ఆలోచన షాక్లో ఉన్నాడు చాలా యథార్థవంతుడు ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో పాయింట్ మిస్ అయిందని ఒక ముసలాయన వచ్చిండు ఆ మొరేవియన్ విశ్వాసులలో నుండి వచ్చి తలుపు వీపు తట్టాడు సన్ డు యూ హ్యావ్ క్రైస్ట్ అని అడిగి కుమారుడా నీలో క్రీస్తున్నాడా అంటే కోపం వచ్చింది ఏమనుకున్నావా నేను రివరెండ్ తెలుసా నీకు అన్నాడు ఉండొచ్చు కానీ నీలో క్రీస్తున్నాడా అన్నాడు అరే నేను మిషనరీనయ్యా నన్ను మిషనరీకి ఆంగ్లికన్ చర్చ్ వాళ్ళు పంపించారు పంపించి ఉండొచ్చు నీలో క్రీస్తున్నాడా అన్నాడు ఆ ముసలాయన కోప్పడకు ఉంటే ఉన్నాడని చెప్పు లేకుంటే లేడని చెప్పు ఆలోచనలో పడ్డాడు ముసలాయన కాసేపు బెగాదిగా చూసి వెళ్ళిపోయాడు ఈ రెండు సంఘటనలు ఆయన మీద తీరని ప్రభావం చూపినాయి అన్నమాట ఒత్తిడి కలిగింది ఆ నిరుపేదలకు చదువు సంఖ్యలు లేని వాళ్లకు బైబిలే జ్ఞానము బైబిల్ చదివి బైబిల్ అక్షర జ్ఞానము లేనటువంటి వాళ్లకు వాళ్లకున్న ధైర్యము నాకు లేకపోయింది ఈరోజు చచ్చిపోతే మహిమలో ఉంటాను నాకు లేకపోయా క్రీస్తున్నాడా అంటే అవును ఉన్నాడు అని నేను చెప్పలేకపోతే అని ఆయన క్యాబిన్ లోపలికి పోయి ఉపవాసం ప్రతిష్ఠించుకొని ఏడ్చాడు మూడు రోజులు ఏడ్చాడు దేవా ఏదో నాలో లోపం ఉంది చెప్పు 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 చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నా కదా నేను అప్పుడు ఏసయ్య మాట్లాడిందట
నాకు జ్ఞానం ఇవ్వమన్నావు, ఆరోగ్యం ఇవ్వమన్నావు, అన్నీ అడిగినన్నీ ఇచ్చిన, బయట నిలబడిచ్చా. నన్ను ఇంటి బయట నించోబెట్టి అన్నీ అడుక్కున్నావు నువ్వు. తెలివి, జ్ఞానము, ఆరోగ్యం, ఆహారం, వస్త్రం బయట నించోబెట్టి అడిగావు, అన్నీ ఇచ్చా. ఒక్కసారన్నా నా లోపలికి రమ్మన్నావా? బోరుమని ఏడ్చాడు జాన్ వెస్లీ. ఏసయ్యను బయట పెట్టి అన్ని అడుక్కున్నా నేను, ఎంత పని అయిపోయింది, నన్ను క్షమించు తండ్రి. నీవు నా లోపల ఉంటే తప్ప చావు సమయంలో ధైర్యం ఉండదన్నమాట. ఎప్పుడు అర్థమైంది? బైబిల్ తెలుసుకోవడం వేరు, మారు మనసు పొందడం వేరు. బైబిల్ తెలిసేది వేరు, రక్షణ పొందేది వేరు. బైబిల్ తెలిసేది వేరు, నూతన జన్మ వేరు. అర్థమైంది? అమ్మ బాబోయ్, నా దేశంలో ఎంతమంది నాలాగున్నారు, భక్తిగున్నామనుకుంటున్నారు, నరకానికి వెళుతున్నారు అని ఏడ్చి, ఐఎమ్ అన్ఫిట్ టు గో యాజ్ అ మిషనరీ, ఐ విల్ గో బ్యాక్ అని మళ్ళీ వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయి అధికారులకు చెప్పాడు, నేను చాలా పొరపాట్లో ఉన్నాను, నా భక్తి చూశారు, నా వాక్య జ్ఞానం చూశారు, కానీ నాకు రక్షణే లేదని నాకు అర్థమైంది. రక్షణ లేకుండా భక్తి గల వాళ్ళు ఉంటారండి, అన్ని మతాల్లో భక్తులు లేరా? క్రైస్తవ మతంలో కూడా మతభక్తి గల వాళ్ళు ఉంటారు, కానీ నూతన జీవం ఉండదు. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మొత్తం ఆయనకు చూపించాడు. ఏడ్చి తన దోషములు ఒప్పుకొని, నా హృదయంలోనికి రమ్ము ప్రభు అని అడిగి ప్రార్థన చేశాడు. చార్ల్స్ వెస్లీకి సరిగ్గా ఇదే కార్యం జరిగింది. వీళ్ళన్న ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్, ఈ నలుగురు కూడి, బ్రదర్ ఎంత మాయ మబ్బుగమ్మింది మనందరినీ, లోపల దేవుని జీవము లేకుండా మనం గర్విస్తున్నాము, మన దేశములు ఇట్లా లక్షల మంది ఉన్నారు, మనం ప్రార్థన చేద్దామని ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ప్రార్థన కూటం మొదలుపెట్టారు. ఈ నలుగురే నలుగురు రోజు పొద్దున్నే స్నానాలు చేయాలి, ఒంగోని మోకరించి ప్రార్థన చేయాలి, రోజంతా ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆ నలుగురు చేసిన ప్రార్థన మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. వందల మంది, వేల మంది, లక్షల మంది రక్షింపబడి ఈనాడు 200 సంవత్సరాల బట్టి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మెథడిస్ట్ సంఘాలు స్థాపించబడ్డానికి ఆ నలుగురి ప్రార్థన కూటం కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ నలుగురు ప్రిలారా, ఇది మెథడిస్ట్ సంఘ చరిత్ర. మొత్తం ఎన్ని డినామినేషన్లు ఉన్నాయి అన్ని చరిత్రలు నాకు తెలుసు. 7th Adventist ఎట్లా స్టార్ట్ అయింది, యెహోవా సాక్షులు ఎట్లా స్టార్ట్ అయింది, పెంతకోస్ట్ ఎట్లా మొదలైంది, బ్రదర్న్ ఎట్లా మొదలైంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎట్లా మొదలైంది, బాప్టిస్ట్ ఎట్లా మొదలైంది, అన్నీ తెలుసు, అన్ని పుస్తకాలు చదివాను. ప్రిలారా, రక్షణ, నూతన జన్మానుభవం అవసరం. నికోదేముకి ఏసయ్య అదే చెప్పాడు, నీవు కొత్తగా తిరిగి జన్మించవలే, లేకపోతే దేవుని రాజ్యము చూడలేవు. బ్రదర్ భక్త సింగ్ గారిని దేవుడు లేపాడు 60 ఏళ్ల కిందట. ఆయనకి ఇంకో ప్రసంగం లేదు, ఒకటే ప్రసంగం, యూ మస్ట్ బి బాన్ అగైన్. యూ మే బి థింకింగ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, బాన్ టు ఎ క్రిస్టియన్ పేరెంటేజ్, క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టానని సంబరపడుతున్నావేమో. నీ తండ్రి భక్తి, తల్లి భక్తి నిన్ను రక్షించజాలదు, నీవు నూతనముగా జన్మించాలి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఏ ప్రసంగం చేసినా ల్యాండింగ్ పాయింట్ అదే, యూ మస్ట్ బి బాన్ అగైన్ అంటాడు, నువ్వు మళ్ళా కొత్తగా పుట్టాలంటాడు. ఒక ఇంజనీర్ గారు ఆయన దగ్గర పోయి అడిగాడట, అయ్యా నేను 7 బట్టి నేను వెంబడిస్తున్నా, ఏ ప్రసంగం చేసి ఆఖరిన ఒకటే మాట అంటే వీడు అరిగిపోయిన రికార్డులాగా, అది ఒకటేనా, ఇంకేం లేదా, నువ్వు తిరిగి పుట్టాలి, తిరిగి పుట్టాలి, తిరిగి పుట్టాలి అంటే ఇంకేం లేదా బైబిల్లో? 1 ఇయర్ వెంబడించాను మిమ్మల్ని, వై డూ యూ సే ఆల్ ద టైమ్ యూ మస్ట్ బీ బాండ్ అగైన్? అంటే భక్త్ సింగ్ గారు ఆయన ఏకాదిగా చూసి, బికాస్ యూ మస్ట్ బీ బాండ్ అగైన్ అన్నారు. పరిశుద్ధాత్మను పొందాలంటనేది పెంతకోస్తు బోధ అని లేబుల్స్ అతికిచ్చారు. ఎవరై చెప్పింది? ఇదంతా కలిసి పౌలు బోధ, దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక. ఇదంతా ఏసయ్య బోధ బాబు. ఒక పాయింట్ మనం మర్చిపోయామని భక్త్ సింగ్ గారిని దేవుడు లేపాల్సి వచ్చింది. భక్త్ సింగ్ గారు రాకముందే ఆ పాట ఉంది, పరమరాజ్యమునకు
నరులు తిరిగి పుట్టవలె. ఒక పాయింట్ మరిచిపోయామని దేవుడు పిఎం సామెల్ గారిని లేపాడు. పిఎం సామెల్ గారు రాకముందే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో బుక్ పాట రాసుకున్నాం, పరిశుద్ధాత్మను గోరుమా జీవమా యేసు ప్రభుని పేరట వేడుమా. ఆ పాట రాసిన ఆయన పెంతకోస్తాయన కాదు, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరిట వేడుము అనే పాట రాసినప్పుడు పెంతకోస్త అనేదే లేదు, పిఎం సామెల్ గారు లేడు, పెంతకోస్తు లేదు, ఏ కోస్తు లేదు, అప్పటి పాటలు ఇవి. పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము రమ్మని ఆత్మను కోరుము. పరిశుద్ధాత్మ లేనిదే బైబిల్ చదివినా చదివినట్టు కాదు. పై పరిశుద్ధాత్మ లేనిది యేసుక్రీస్తును ఎరుగుట ఎరుగుటే కాదు అని రాసినప్పుడు పెంతకోస్తోళ్ళు లేరు. అది మనకు ముందు తెలిసిన బోధ, తాతల నాటి నుంచి పాడుకున్న బోధ. ఈ మధ్య మనం మరిచిపోయామని, గుర్తు చేయమని దేవుడు పిఎం సమేల్ గారిని పంపించాడు. అది మన బోధ, పౌలు బోధ, యేసయ్య బోధ. మరిచిపోయిన పాయింట్కి ఒక్కొక్క కొత్త కొత్త భక్తుడు వచ్చాడు. భక్త సింగ్ గారు రాకముందే తెలుసు తిరిగి పుట్టాలని, మరిచిపోయినందుకు గుర్తు చేశాడు ఆయన వచ్చి. ప్రిలారా, నూతన జన్మ తప్పదు. మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై దేవుని వాక్య మూలముగా మీరు జన్మించాలి, నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ప్రిలారా, ఇంకోటి ముంచడం బాప్తిస్మ సంగతి కూడా చెప్తున్నాను నేను. మెథడిస్ట్ డిసిప్లిన్ కూడా నేను చదివాను. జాన్ వెస్లీ గారి ముందుకు వచ్చింది ఈ వాదన, అయ్యా నీళ్లతో నీళ్లలో అని ఉంది, ఏం చేద్దాం? ఆయన అన్నాడు, బాబు పరిశుద్ధ జీవితం అవసరం అనేది మన పోరాటం. ఆ రెండు మాటలు బైబిల్లో ఉన్నాయి కనుక ఎవరికి వాళ్ళు బైబిల్ చదువుకొని, నేను ముంచడం పొందుతాను అన్నోనికి మన గుడిలోని ముంచడం ఏమని జాన్ వెస్లీ గారు చెప్పాడు కాబట్టి సెంటనరీ మెథడిస్ట్ చర్చ్లో బ్యాప్టిజం ట్యాంక్ ఉన్నది. మా ఈ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్లో 72 మందికి నేనే నిలబడి సెంటనరీ మెథడిస్ట్ చర్చ్లో నేనే వాటర్ ఇమ్మర్షన్ బ్యాప్టిజం ఇచ్చిన. తెలియక ఏదేదో ఊహించుకుంటున్నారు, వీళ్ళు దూరం అయ్యారు, మనం వేరు, వాళ్ళు వేరు. నీ దేవుడు నా దేవుడు యేసయ్య నేనాయి, నీ గ్రంథం నా గ్రంథం బైబిల్ ఉన్నాయి. ముంచడం వాళ్ళందరూ వేరేటోళ్ళు అయితే మెథడిస్ట్ చర్చ్ రూపాయల బ్యాప్టిజం ట్యాంక్ ఎందుకు ఉంది నాకు తెలియక అడుగుతా. తెలియక భేదాలు పెట్టుకుంటున్నారు. ఈ భేదములు విస్మరించి బైబిల్ బోధలు అందరూ కలిసి పొండయ్యా అని చెప్పడానికే మేము మొదలైనాం. మా ఓఫీర్ మినిస్ట్రీ యొక్క దర్శనం అది. దేవునికి స్తోత్రం కలుగునగా. భేదాలు పెట్టుకోకండి, అందరూ ఒకటైపోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఏ గుడికి పోయినా కూడా ఇది నాదే అనుకుంటాను, నాకు అంత విశాల హృదయం పెట్టాడు దేవుడు. బాప్టిస్ట్ పోతే ఇది నాదే, మెథడిస్ట్ పోతే ఇది నాదే, పెంతకోస్తుకు పోతే ఇది నాదే, బ్రదర్ అనుకు పోయినా ఇది నాదే. బ్రదర్ అని బోధకుడు ఒక ఆయన ఉండేవాడు, శ్యాంబాబు గారని. ఆయనను సిద్దిపేటలో వాక్యానికి పిలిచాడు. పిలిస్తే నాతో పాటు బోధకుడు ఎవరు అంటే ఓఫీర్ గారు. ఓఫీర్ గారు ఆయన పుట్టి పెరిగింది ఇండియా పెంతకోస్తూ, నాయన మెథడిస్టు, అమ్మ బ్యాప్టిస్టు, వీళ్ళు ఉద్యోగం కొరకు వరంగల్కి పోతే ఇంటి పక్కన పెంతకోస్తూ కూడింది, అక్కడ పోయినారు. మరి ఇంకేం చేయాలి? సరిపోయారు. అక్కడ పోయి పరిశుద్ధాత్మ పొందాను. శ్యాంబాబు గారు మాట అన్నాడు, ఐపీసీలో పుట్టిన బోధకులందరిలో ఎవరితో నన్ను నేను స్టేజ్ పంచుకోలేను, కానీ రంజిత్ ఓఫీర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. ఆ ఒక్కరితో నేను పక్కన కూర్చుంటే వాక్యం చెబుతా, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ హిమ్ అన్నాడు. ఎందుకంటే హీఈస్ వన్ మ్యాన్ హూ ఇస్ నాట్ ఎ ఫెనాటిక్. ఆయన సిద్ధాంత ఉన్మాది కాదు, విశాల హృదయుడు. ఓఫీర్ గారి పక్కన కూర్చుంటా, అద్దో ఆమె బ్రదర్ అని, నాకు ఆయనకేం ప్రాబ్లం లేదన్నాడు. కన్వీనర్స్ వచ్చి ఆశ్చర్యపడ్డారు, ఆయన ఎవరితో కూర్చోడట, ఒక ఓఫీర్తో కూర్చుంటాడట. ఎందుకంటే అన్ని సంఘాలు నావే, దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని సంఘాలు ఏసయ్యవే, నేను ఏసయ్య బిడ్డను కనుక
అందరూ నా వాళ్ళు, అందరూ నా వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, నేను వేరు, నీవు వేరు, నీవు వేరు, నేను వేరని అడ్డుగోడలు కట్టొద్దు. అడ్డుగోడలన్నీ పడగొట్టి పరిశుద్ధాత్మ యందు ఏకము కావాలి. బాతులు పెంచుకునేటోళ్ళు ఉంటారు, మీకు సంగతి చెప్తున్నాను. ఆవురు ఆవురు బాతులు తోలుకొని బాతులు తోలుకొని ఏమైనా మంద వానికే ఉంటుంది. వాళ్ళు సాయంత్రం కాగానే ఊరు బయట విడిది చేసి నా బాతులన్నీ ఇవ్వని ఒక పుల్లలన్నీ పుట్టుకొచ్చి అడ్డు దడి కడతాడు. చూసారా మీరు బాతులను? చూసారా బాతుల మంద తోలుకొని పోయి నా బాతులు అని పుల్లలన్నీ గుచ్చి ఇట్లాగా ఒక కోటలాగా ప్రాకారంలాగా కడతాడు. అవతలవాడు నా బాతుల మంద అని వాడు పుల్లలన్నీ ఒక దడి కడతాడు. ఇక దాంట్లో పల ఉన్న బాతులు, దీంట్లో పలున్న బాతులు ఒకదాన్ని ఒకడు చూసుకొని బెకబెక బెకబెక అనుకుంటుంటాయి. కలవరిస్తారు వీళ్ళని. ఈ లోపల వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత నీళ్లు, నీటిలు మట్టం పెరిగి మట్టం పెరిగి మట్టం పెరిగి ఆ దడులన్నీ మునిగిపోయి బాతులు పైన తేలుతాయి. పైన తేలినాక ఆ మంది ఏమంది మొత్తం ఒకటైపోతుంది. పరిశుద్ధాత్మ వర్షం వచ్చినప్పుడు ఆ డినామినేషన్ బాతులు ఈ బాతులన్నీ కలిసి ఏకమంద ఏసయ్య మంద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతసేపు దడి కడతారు, ఎంతసేపు అడ్డుగోడలు కడతారండి. మనము తిరిగి పుట్టాలి అని బోధ వినగానే కొత్తగా అనుకోవద్దు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటనే మనం ప్రసంగంగా చెప్పుకుంటున్నాం. ఎప్పుడు నువ్వు తిరిగి పుట్టు, తిరిగి పుట్టు, తిరిగి పుట్టు. పుడతాం సార్, పుట్టిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక ఏం చేయాలి నువ్వు? మరి మాకు తెలియదు, మరి పుట్టాలని ఎనుక తర్వాత ఏం చేయాలి? తిరిగి పుట్టితే చాలదు, ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. ఈ ఒక్క పాయింట్ నేను చెప్పకపోతే మీకు నేను తీరని అన్యాయం చేసిన అవుతా. ఈ ఒక్క పాయింట్ నేను చెప్పకపోతే పరలోకంలో నేను బహుమానం పోగొట్టుకుంటా. ఈ ఒక్క పాయింట్ నేను మీకు చెప్పకపోతే మీకు విషం ఇచ్చి చంపినంత పాపం చేసిన అవుతాను నేను. తిరిగి జన్మించాలి అనేది ఎంత సత్యమో, జన్మించిన వాడు ఆగొద్దు పెరగాలనేది అంతకన్నా ముఖ్యమైన సత్యమని పరిశుద్ధాత్మదేవుడు నాకు నేర్పించాడు, ఈవేళ మీకు నేర్పిస్తున్నాడు. పెరుగుట ఎంత ముఖ్యమో మీకు అర్థం కావడానికి నా వాస్తవ జీవిత అనుభవం ఇక్కడ చెప్తా. దూరం వరుస నాకు మామ వరుస అయ్యేటారు ఒక ఆయన ఉండే ఇవాంజలిస్టు, సేవకుడు, భక్తిపరుడు, చాలా యథార్థవంతుడు, ప్రేమ గలవాడు, చాలా మంచివాడు. అయితే అల్లుడు మీరు మా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి అని ఊరికి అడుగుతున్నాడు. మంచిది మామయ్య వస్తా, నేను బిజీ. ఎప్పుడు వస్తా 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 మామయ్య అంటున్నా, నాకు టైం కుదరడం లేదు, రావాలి, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు. ఏండ్లు పిలిచాడు, మూడు నాలుగు ఏండ్లు. నేనుండే కుక్కటిపల్లి కాలనీకి దగ్గరనే ఉంటాడు ఆయన, కానీ వెళ్ళడం లేదు నేను. ఎందుకు? మా అమ్మాయి కొరకు. నేను మీ అమ్మాయిని తీసుకురా చర్చికి ప్రార్థన చేస్తా. లేదు నువ్వే రావాలి అని నవ్వుతున్నాడు, ఒక రకంగా నవ్వుతున్నాడు. ఒకసారి చేతకు ఉండేది నాకు, అప్పుడు చేతక మీద ఎన్నోసార్లు కోహీర్ బీహర్ అంతా వచ్చిన చేతక మీద వస్తుంటే కుక్కటిపల్లి వర్షంలో నాని నట్టగొల్ల అయినాడు. అక్కడ వర్షం బాగా నీరు టపటప గారుతున్నాయి, నిలబడి ఉన్నాడు. ఇక మానవత ధర్మము దగ్గరికి వెళ్ళి ఆపాను. మామయ్య ఏంటి ఇక్కడ ఉన్నారంటే, అల్లుడ బస్సు రాలేదు, చాలాసేపు ఎదురు చూస్తున్నా, వర్షం వచ్చింది అని ఇంటికి తీసుకుపోతాను. తప్పదు. లోపల పోను. మా అత్తమ్మ గారు నాకు టవల్ ఇచ్చింది, తుడుచుకున్నా. ఆమె కాఫీ తెచ్చి ఇచ్చింది. మరి వెళ్ళొస్తా అంట. అయ్యా ప్రార్థన చేయవా అన్నాడు. చేస్తారండి, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయాలి కదా అన్నాడు. ఈ అమ్మాయి కొరకు చేస్తే అబ్బాయి కొరకు, అందరి కొరకు చేస్తారండి అంటే, అమ్మాయి రాదయ్యా నువ్వే రావాలి అని నాకు డౌట్ వచ్చింది. ఇదేందో అన్నట్టు ఇంట్లోకి వచ్చినాక ఎందుకు రాదు? లొట్ట చెంపలు, పెద్ద పెద్ద కళ్ళు, గుడ్లు ఇట్లా భీకరంగా అట్లా నవ్వి ఒక విధంగా చెయ్యి ఇట్లా అంది. షాక్ ఇది నా లైఫ్లో అంత షాక్ ఎప్పుడు ఎరగను. ఏంటిది మామయ్య అంటే, ఏమైనా మా అమ్మాయి అందుకే ఆమె రాదు నువ్వే రమ్మని. ఆమె పుట్టి 25 ఏండ్లైంది.
పుట్టిన రోజు వెళ్ళలికలు అట్లా బండేసినాం, అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పొజిషన్. పక్కకు తిరగలేదు, బోర్ల పడలేదు, మాట్లాడలేదు, అట్లనే కొంచెం 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 పెరిగిందంతే. మాట రాదు, మైండ్ పెరగలేదు, మాట రాలేదు, ఒక్కసారి లేవలేదు, పక్కకు తిరగలేదు, అట్లనే ఉంది పుట్టినరోజు నుంచి. ప్రతిరోజు రాత్రి ఆమెకు ఎక్కడ నొప్పి అవుతుందో తెలియదు కానీ ఘోరంగా ఏడుస్తుంది. అదేదో ఒక జంతువు వరిసినట్టు కీసుమని భయంకరంగా, ఎక్కడ నొప్పో తెలియదు, చెప్పడానికి మాట కాదు. నేను మీ అత్తమ్మ 25 ఏళ్ళు, ఆమె పుట్టినప్పటి నుంచి రాత్రంతా అటుపక్కన ఆమె ఇటుపక్క నేను మోకరించి ఏడుస్తూ ఉంటాం. ఆమె ఏడుస్తుంటుంది, మేము ఏడుస్తుంటాం, దేవా ఎందుకు ఈ గాయం పెట్టినవని. ఏమి పుట్టకపోయినా బాగుండాలనా మాకు. నేను షాక్ తిని, ఇంత షాక్ ఇంట్లో పెట్టుకొని, ఇంత గాయం పెట్టుకొని నువ్వు సేవ ఎట్లా చేసేవయ్యా స్వామి, సువార్త ఎట్లా చెప్పావు? అనేక మంది అగ్ర కులస్తులను రక్షలు నడిపించాడు ఆయన, బ్రాహ్మలు, రెడ్లు, రాజులు. సేవ ఎట్లా చేశారు అంకులు మీరు, ఎట్లా సువార్త చెప్పారు, ఇది ఏమన్యాయం? తట్టుకోలేని ఆ షాక్ తలకాయ దిమ్మెక్కింది నాకు. ఇక పై వచ్చేస్తున్న వాళ్ళు టాటా చెప్తున్నారు, ఏం అర్థం కావట్లేదు నాకు. ఇంకా సన్నగా చినుకులు తుంపర పడుతుంది, చేతకు స్టార్ట్ చేసుకొని బయటకు వచ్చి దేవునితోని పెనుగులాడుతున్నా, కుస్తీ పడుతున్నా, రంకెలేస్తున్నా, దేవుని మీద నింద మోపుతున్నా, దేవా నువ్వు అన్యాయం చేశావు, నేను ఒప్పుకోను దీనికి, ఇదేనా నీ న్యాయం? రాత్రి మగళ్ళు ఆత్మల రక్షణ కొరకు నీ దాసుడు పరిగెడుతుంటే ఆ అమ్మాయిని ఎందుకు స్వస్థపరచలేదు? లేని వాటినే ఉండేటట్టు పిలవగలవు కదా, చచ్చిపోయి కుళ్ళిపోయిన లాజరును లేపావు కదా, ఒక మాట చాలదా? నీకు దయ పుట్టలేదు, నీకు దయ పుడితే ఒక క్షణములు అమ్మాయిని బాగా చేద్దు కదా, ఎంత గొప్ప సాక్ష్యం ఉంటుండే. ఫలానా పాస్టర్ గారు అమ్మాయి పుట్టి 15 ఏళ్ళు నడవలేదు, యేసు ప్రభువు ముట్టాడు అనే సాక్ష్యం ఎంత బాగుండేది. ఇంకెంతమంది అన్యులు రక్షణ పొందేవాళ్ళు అమ్మాయి బాగుపడితే. ఇంత నమ్మకంగా సేవ చేసిన నీ దాసునికి ఇంత పెద్ద గాయం పెడతావా? పుట్టకపోయినా బాగుండన్నాడు, ఇవ్వకపోయేది ఉండాలి అసలు. నువ్వు ఎందుకు ఇచ్చావు? 25 ఏళ్ళు వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తావా? నువ్వు ఒప్పుకోను, నువ్వేమన్నాను, నన్ను శిక్షిస్తే శిక్షించు, నువ్వేది అన్యాయం చేశావు అని దేవునితో భయంకరంగా కొట్లాడుతున్నాను అన్నమాట. మృదువైన కంఠధ్వనితో దేవుడు, ఆగు కుమారుడా, స్కూటర్ పక్కకు తీసుకో అన్నాడు. పక్కకు తీసుకొని ఆపిన. నీకు బాధ కలిగింది కదా అన్నాడు దేవుడు. అవును మరి బాధ కలగదా అన్నాను. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి అట్లా ఉండడం నీకు బాధగా ఉంది కదా, ఇదే పరిస్థితిలో నా ఇంట్లో కొన్ని కోట్ల మంది ఉన్నా నేను ఎవరికి చెప్పుకోవాలన్నాడు ఆయన. కొన్ని కోట్ల మంది నమ్మారు, బాప్తిస్మం పొందారు, రక్షణ పొందారు, పుట్టిన కాడి నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళు రవ్వంత ఎదుగుదల లేదు, నేనెవరు చెప్పుకోవాలి? రక్షణ పొంది పెరుగుదల లేని విశ్వాసుల గురించి నేను ఎంత గాయపడి ఉన్నానో మీకు అర్థం కావడానికి ఆ పిల్లలను పెట్టాను. నువ్వు చూసావు కదా, పోయి అందరికీ చెప్పి ఇప్పుడు ఆమెను తీసేస్తున్నాడు. ఆ తర్వాత 2-3 ఏళ్ళకి ఆమె చచ్చిపోయింది. ప్రియులారా, ఊహించండి, మన ఇంట్లో ఒక బిడ్డ పుట్టి కదలక మెదలక అట్లాగే ఉంటే మీకు ఎలాగుంటుంది? రక్షణ పొంది పెరుగుదల లేకపోతే అలాగే ఉంటుంది. యేసు ప్రభువు వారు పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు 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 అని ప్రసంగాలు చేసుకుంటాం. పెళ్లి కుమారుడు ఎవరి కొరకు వస్తాడు? పెళ్లి కుమార్తె కొరకు వస్తున్నాడు. పెళ్లి కుమార్తె అంటే ఎవరండి? చిన్న పిల్ల కాదు. అన్ని విధాలు ఎదగాలి, మైండ్ పెరగాలి, శరీరం పెరగాలి, జ్ఞానం పెరగాలి, కన్ను పెరగాలి, కాళ్ళు పెరగాలి, అన్ని పెరగాలి. నీవు నీ ఆత్మీయ జీవితంలో అన్ని విషయాలలో సరిగ్గా ఎదుగుదల ఉంటే తప్ప
పెండ్లి కుమార్తె సంఘములోనికి రాలేవు. నీ భక్తి పెరగాలి, పరిశుద్ధత పెరగాలి, జ్ఞానము పెరగాలి, నీ త్యాగము పెరగాలి, నీ ప్రేమ పెరగాలి, నీ సహనము పెరగాలి. దేవునికి ఇచ్చుట నీ కానుక పెరగాలి, విధేయత పెరగాలి. ఏది 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 పెరుగుదల? తిరిగి పుట్టాను, తిరిగి పుట్టా పుట్టావు బాబు, పెరుగుతున్నావా? కరెక్ట్గా పెరగాలి, అన్ని అవయవాలు సరిగ్గా పెరగాలి. రెండు కాళ్ళు ఒక చేయి కరెక్ట్గా పెరిగింది, ఒక చేయి మాత్రమే పుట్టినప్పుడు ఉన్నంతే ఉన్నదనుకో, ఆమెను ఎవరు చేసుకుంటారు? లేకుంటే తలకాయ మాత్రం ఇంత పెద్ద పెరిగింది, కాళ్ళు మాత్రం చిన్నప్పుడు ఉన్నట్టే ఉండి ఎవరు చేసుకుంటారు? నీ ఆత్మీయ జీవితంలో సమతాళ్లలో అన్ని రంగాలలో మనము ఎదిగితే తప్ప పెళ్లి చేసుకోడండి. ఎఫెసి పత్రిక 4:15 చూడండి దయచేసి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయాల్లో ఎదిగితేనే ఆమె వధువు, సంఘ కన్యక. దేవునికి స్తోత్రం కలుగునుగా. నూతనముగా జన్మించిన శిశువు అనే స్థితి నీ జీవితంలో ఒకసారి రావాలి. జాన్ వెస్లీ జీవితంలో వచ్చిన టర్నింగ్ పాయింట్ ఒకసారి నీ జీవితంలో రావాలి. రెండవదిగా ఎదుగుదల రావాలి అంటే చెప్పాడు, నిర్మలమైన వాక్యమును పాలు కావాలి. ఎదగాలి, ఎదగాలంటే ఎట్లవుతాడు పిల్లగాడు? వాని తలకాయ కాళ్ళు పడుకొని సాగదీస్తూ పెరుగుతాడా? చచ్చూరుకుంటాడు. చేయాల్సింది ఒకటే, వేళకు పాలు తాగాలి, ఆహారం పుచ్చుకోవాలి. టైం గడుస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా పెరిగిపోతాం. పిల్లరా, దేవుని వాక్యమును పాలు, దేవుని వాక్యమును ఆహారము. ప్రతి ఆదివారము ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము తీసుకుంటూ ఉంటే, ప్రభు యొక్క పరిశుద్ధుల సహవాసములో మనం ఉంటే, మనకు తెలియకుండానే మనము సంపూర్ణ సిద్ధిలోనికి ఎదుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాలము గడిచే కొద్దీ అనుకోకుండా నీ లోపల సంపూర్ణత వచ్చేస్తుంది. నేను పుట్టినప్పుడు ఇంతనే ఉన్నా, ఇప్పుడు ఇంత అయినా, నా కష్టమేముంది ఇందులో? ఓ టైం రావాలి. నిర్మలమైన వాక్యమును పాలవలను మనం ఎదగాలి. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నేను పెరగగోరుచున్నాను. పరమగీతం 8:8 శూలమ్మితి ఒక ప్రశ్న అంటుంది, మాకొక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు దాని గురించి మేము ఏమి చేతుము? వివాహ కాలము అనగా ప్రకటన 19:7 ఉన్న కాలము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ కాలము వచ్చెను. వివాహ కాలము అనగా యేసయ్య వివాహ కాలము, సంఘ కన్యకను దేవుని కుమారుడు పెళ్లి చేసుకునే కాలం వచ్చినప్పుడు దీని సంగతి ఏం చేద్దాం? ఈమె ఇంకా వయస్సు రాలేదు, వయస్సు రాలేదు. పెళ్లి కొడుకు వచ్చేసరికి ఈమెకి ఇంకా వయస్సు రాలేదు. ఏం చేయాలి? ఏం చేయాలంటే చేయగలిగేదేం లేదు. ఈమె నాని పెళ్లి చేసుకోడు అని అర్థం. కడబోరం రోగక ముందే నీకు వయస్సు రావాలి. ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొని రండి అని కేక వినబడక ముందే నీవు సంపూర్ణుడివి, సంపూర్ణురాలివి కావాలి. ద్వారము తెరవబడి ఉండగానే మనము లోపలికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడి ఆయను, ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనరండి అని అంటే అప్పుడు కాబట్టి బైబిల్ తీసి చదవద్దు. యేసయ్య వచ్చిన బైబిల్ చదువుతున్నాడు, చదువుకోరా అని వెళ్ళిపోతాడు ఆయన. ఇదిగో పెళ్లి కుమారుడు అన్నాక అప్పుడు సిద్ధ పెట్టుకొని నూనె ఉందని, ఇక్కడ నూనె ఉందా, అది ఆ టైము. పెళ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా, ఎందుకు ఆలస్యం చేశాడు? ఇకనైనా నువ్వు మారు మనసు పొందుతావేమో అని ఆలస్యం చేశాడు. ఇకనైనా నువ్వు బాప్తిస్మ పొందుతావేమో అని ఆయన ఆలస్యం చేశాడు. ఇకనైనా పరిశుద్ధాత్మను పొందుతావేమోనని ఆయన ఆలస్యం చేశాడు. ఇకనైనా వాక్యము చదువుతావేమోనని ఆలస్యం చేశాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పి 2000 ఏండ్లైంది, ఎందుకు ఆలస్యం చేశాడు?
రక్షణ పొందని వారు పొందుతారని ఆలస్యం చేశాడు, పొందిన వారు ఎదుగుతారని ఆలస్యం చేశాడు. ఎన్ని లాగినా ఇక నువ్వు ఇంకా కొనికి నిద్రపోతున్నావు తప్ప నూనె కొనుక్కుందామని లేదు. చూసి చూసి వచ్చేసాడు. సిద్ధపడి ఉన్నవారు లోనికి పోయిరి. ఆ లోపలికి పోయే గుంపులో మనం ఉండాలి, విడవబడే గుంపులో ఉండొద్దు. ఇప్పుడు ఇలా రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.